Praise the Lord. Professor Kaila Daniel. Rendu vela samvatsarala kindata suvartha nimittam Yesu Christu tiragadam railu pattala venta gali tirugudu tiragadam vantide ani cheppi Raviteja ane tammudu ఒక మెసేజ్ పెట్టాడు నాకు 2000 సంవత్సరాల కిందట సువార్త నిమిత్తమై యేసు తిరగడం రైలు పట్టాల వెంట తిరగడం గాలి తిరుగుడు తిరగడం వంటిదే అని రవితేజ ఒక మెసేజ్ నాకు పెట్టాడు అంటే యేసు ప్రభువారు తిరిగింది గాలి తిరుగుడే అంటున్నాడు గాలి తిరుగుడే అసలు ఎవడు గాలివాడు ఎవడు క్రమశిక్షణ కలిగిన వాడు ఎవడు రైలు పట్టాలు వెనకాల తిరిగాడు రైలు పట్టాలంటే తెలుసుగా మీకు రైలు పట్టాలు వెంటే దొమ్మరోళ్ళు కొన్ని గుడిసెలు వేసుకొని జీవిస్తారు అక్కడ వాళ్ళు వ్యభిచార వృత్తి చేసేవారు ఆ వ్యభిచారం పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వ్యభిచారం చేయటం కొరకు అంటే భార్యతో సంతృప్తి లేక కొంతమంది లేకపోతే యవనసులైన వారు చెడు ఈ వ్యభిచారానికి అలవాటు పడ్డవాళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడున్న వేశ్యలతో వ్యభిచరిస్తూ ఉంటారన్నమాట ఆ విషయాన్నే ఇతరులు చాలా టెక్నికల్గా లాజికల్గా వాడిన ఈ పదం నాకంటే వయసులో చిన్నవాడే అనుకుంటా నా వయసు అతనికి ఉండదనుకుంటున్నా నాకు ప్రపంచంలో చాలా విషయాలు నాకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు నాకు కనుక నాకు తెలియకుండగా ఏ విధమైన అంటే ఏదో సంగతులు అంటూ పెట్టాలనుకుంటారు వాళ్ళు కానీ అది కుదరదు అని నేను తెలియజేస్తున్నాను యేసు ప్రభు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం ఇప్పుడు యేసు ప్రభు చెడు తిరుగుడు తిరిగాడా గాలి తిరుగుడు తిరిగాడా లేకపోతే ఆయన ఎద్దు చేత ఆయన ఇజ్రాయెల్ దేశం అంతా పర్యటించవలసి వచ్చింది అన్న విషయాలు నేను మీకు తెలియజేస్తా యేసయ్య థియోసోఫియా యేసయ్య దైవ జ్ఞానమై ఉన్నాడు అని గ్రీక్ టైటిల్కి అనువాదం యేసు ప్రభువారు మహాజ్ఞాని ఆయన మాటలు అద్భుతం ఆయన గ్రంథం అమోఘం ఆయన రూపు శ్రేష్టం దివ్య తేజం ఆయన క్యారెక్టర్ మహాపరిశుద్ధం కనుక యేసుకి సమకాలీకునైన వాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను యేసు ప్రభు తన తల్లిదండ్రులతో కలిసి తన యొక్క 12వ ఏట ఆయన యూదుల యొక్క మహాసభాత్ పాస్కా అంటారు ఆ పండుగనే ఆ పాస్కా పండుగకి ఎర్ష్లేంకి వచ్చారు తన తల్లిదండ్రులతో కలిసి యేసు ప్రభు వారు తన తల్లిదండ్రులతో ఉండకుండా ఆయన కెనిసెత్లో ప్రవేశించాడు హీబ్రూ భాషలో కెనిసెత్ అన్నది గ్రీక్ భాషలో సునగోగ్ అని పిలుస్తారు సునగోగ్ దాన్ని తెలుగులో సమాజ మందిరము అని పిలుస్తారు అక్కడ అక్కడ ఆ సునగోగ్లో ప్రవేశించారు అక్కడ రబ్బీలు డోయర్లు అంటే మహాపండితులు వేద పండితులు కొంతమంది కూర్చొని శాశ్వా గ్రంథం మీద వాళ్ళు చర్చా గోష్ఠి చేస్తున్నారు డిబేట్ చేస్తున్నారు శాశ్వా అంటే సెప్టవిజెంట్ అని గ్రీక్లో పిలుస్తారు దాన్ని సెప్టవిజెంట్ దీన్నే తెలియక చాలామంది 70 అని వచ్చింది కనుక 70 సార్లు బైబిల్ని మార్చేశారు అని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ హిందువులు అన్నమాట కనుక ఈ
శాశ్వ మీద డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి వాళ్ళ యొక్క డిబేట్లో పాల్గొన్నారు. అక్కడ కూర్చున్నట్టు చిన్నపిల్లడు కూర్చున్నట్టు కూర్చున్నాడు, కానీ మహాజ్ఞానులు మాట్లాడుతున్న మాటలకు ఆయన ఎదురు మాట్లాడుతూ దాని అర్థం అలా కాదు, ఇది ఇలాగా అలాగా అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆయనకి ఎలా తెలుసు అంటే, ఆయన దేవుడు రాయించిన వాడే. ఆయన గనక గ్రంథంలో ఏముందో, అసలు ఈ విశ్వంలో ఈ సృష్టి యావత్తులో ఏముందో కూడా ఆయనకే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. యేసు ప్రభు యొక్క మాటలకి ఆశ్చర్యపోతున్న ఆ రబ్బీలు ఆ డోయర్స్ ఏమన్నారంటే, బాబు నువ్వెవరివి, నువ్వు ఎవరి కుమారుడివి, ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నావు, ఇవన్నీ నీవెప్పుడు చదివావు అని బాలుడైన యేసు ప్రభుని రబ్బీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ? 3 రోజులు సునగోగులు ఉండిపోయారు. పండగలు కనుక దానికి తాళాలు ఇవ్వకుండా 24 గంటలు ఓపెన్గానే ఉండటం వలన యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే పడుకున్నారు. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ వాళ్ళు వచ్చి చర్చలో పాల్గొన్నప్పుడు మళ్ళీ వారితో మాట్లాడుతూ మళ్ళీ అక్కడే పడుకున్నాడు. అలాగే 3 రోజులు యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నప్పుడు ఈ 3 రోజుల నుంచి వాళ్ళ బంధువులు ఎదుగుతున్నారు, తండ్రి ఎదుగుతున్నాడు, తల్లి కూడా వెతుకుతూ మరి తల్లి వెతుకుతూ సునగోగులోకి వచ్చింది. సునగోగులోకి వచ్చేసరికి అక్కడ రబ్బీలతో యేసు ప్రభు వారు, అంటే బాలుడైన యేసు ప్రభు వారు, 12 సంవత్సరాలు కలిగిన బాలుడైన యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసి ఆ మరియ తల్లికి భయం వేసి వారికి క్షమాపణ చెప్పుకొని బాలుడైన యేసు ప్రభుని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ఆమె గలిలైకు వాళ్ళందరూ మొత్తం ప్రయాణమై వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం చేసి గలిలైకి చేరుకున్నారు. యేసు ప్రభు వారు తన తండ్రి అయిన యోసెఫ్ కొంతకాలానికి మరణించాడు. మరణించడం వలన మరి చిన్నపిల్లోడిగానే ఉన్నాడు కనుక యేసు ప్రభు వారు కుటుంబ భారం, కుటుంబ బాధ్యత మొత్తం ఇది వచ్చి ఆయన చిట్టి చేతుల మీద పడ్డాయి. పడినందువల్ల ఆయన వడ్రంగ్ పని చేసుకుంటూ 30 సంవత్సరాల వరకు కూడా అక్కడే ఉండిపోయారు. ఆయన చాలామంది ఈ మన వదరబోత వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అంటే ఈ 2000 సంవత్సరాలుగా ఉన్న విషయాలే అవి, కానీ ఏమంటున్నారు, ఇండియా వచ్చి యేసు ప్రభు వారు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకొని బౌద్ధుల దగ్గర ఏవో నేర్చుకున్నాడట. బౌద్ధుల దగ్గర, ఏ హిందువుల దగ్గర నేర్చుకున్నారని, మహర్షుల దగ్గర నేర్చుకున్నాడని అప్పుడు అన్నారు. ఇప్పుడేమో బౌద్ధుల దగ్గర నేర్చుకున్నారని ప్రేమ్చంద్ గారు చెప్తున్నాడు. తర్వాత మన కరుణాకర్ సుగుణ వీళ్ళందరూ కూడా యేసు ప్రభు హిమాలయ పర్వతాలకు వచ్చారు, అందుకని ఆయన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేయగలిగాడు, అంతటి మహాజ్ఞానం వచ్చింది ఆయనకి, ఇక్కడే నేర్చుకున్నాడు అని. మరి ఎక్కడున్న వాళ్ళకి ఎందుకు సావలేదు ఆ జ్ఞానం, ఆ అద్భుతమే సూపర్ నేచురల్ పవర్స్ ఎందుకు రాలేదు అంటే, ఇక్కడ ఉన్నవాడికి ఎవడికి లేదు కనుక, ఎక్కడన్నా ఇండియాలో ఉన్న ఈ ఇప్పుడున్న ఈ కొంచెం జ్ఞానం బ్రిటిష్ వాడు అంటే మిషనరీస్ నేర్పించిందే కానీ, క్రైస్తవ మిషనరీస్ నేర్పించిందే కానీ, వాస్తవంగా హిందూస్ ఎవ్వడు కూడా తమ సంస్కృత గ్రంథాల గురించి కానీ లేకపోతే వేరే ఏదైనా జ్ఞానం ద్వారా కానీ వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు కాదు అని నేను తెలియజేస్తున్నాను. కనుక 30 సంవత్సరాల వరకు కూడా యేసు ప్రభు వారు ఈ గలిలేలోను అలాగే యూదయ బెత్లెహేంలోను అంటే తన తండ్రి ఇంటను తల్లి ఇంటను ఆయన ఉంటూ వచ్చాడు. ఆయన వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆయనకి 30 సంవత్సరాలు వయసు వచ్చిందో వెంటనే మరియ తల్లి గారిని అలాగే ఆయన యొక్క 2 చెల్లెళ్ళను 4 తమ్ముళ్ళకి అప్పగించేసి యేసు ప్రభు యొక్క 30వ ఏట అంటే 30 సంవత్సరాలు వస్తేనే కానీ రబ్బీగా వ్యవహరించడానికి యూదులు ఒప్పుకోరు. అందుకనే యేసు ప్రభు వారు తన యొక్క 30వ ఏట దేవుని రాజ్య సువార్తను ఈ భారాన్ని ఈ సువార్తని ఈ భారాన్ని తన యొక్క భుజాల మీద ఎత్తుకొని అద్భుతాలు
సూచక్రియలు మహత్కార్యాలు మొదటైన కార్యాలని చేస్తూ దేవుని రాజ్య సువార్తను మునుపెన్నడు ఎవ్వడును బోధించని పద్ధతిలో ఎలాగా అంటే ఉపమానాల రీతిలో పారబుల్స్ ఎలా ఉంటాయో అలాగా ఉపమానాలలాగా ఉపమానాలలాగా చెప్పుతూ యూదయ గలిలయ ప్రాంతాలకు ఆయన సంచరిస్తూ అంటే బోధించడం మాత్రమే కాదు సంచరిస్తూ బోధించడం మాత్రమే కాకుండా పలువిధ రోగగ్రస్తులను రకరకాల రోగాలు ఏంటి అంటే పెరాలసిస్ రెండోది పోలియో మూడోది బ్లైండ్ నాలుగోది డఫ్ ఐదోది డమ్ ఆరోది లెప్రసీ ఇలాగా అనేకమైన పేషెంట్స్ ఉన్నారు కదా వీళ్ళందరిని కూడా యేసు ప్రభువారు స్వస్థపరుస్తూ వచ్చారు కానా విందులో అయితే నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు దీని గురించి కూడా ఈ జ్ఞానం లేని జ్ఞానహీనులు ముదుకొండ శివప్రసాద్ అలాగే ధర్మ మార్గం భాస్కర్ రాజు ఇలాగా కొంతమంది అజ్ఞానులు చదువుకున్నారు కానీ వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు వేద జ్ఞానం అంతకంటే కూడా లేదు వాళ్ళకి నీళ్లను ద్రాక్షారసం అంటే యేసు ప్రభువారు తయారు చేసింది అంటే క్రియేట్ చేసింది ఎట్సా క్రియేట్ చేసింది అది కిక్కయోన్ కాదు అంటే కిక్కిచ్చే మత్తు పానీయం కాదు యాయిన్ అనే చక్కని సాఫ్ట్ డ్రింక్ని తయారు చేశారు యేసు ప్రభు గారు ఇంకా నీళ్ల మీద నడిచాడు చనిపోయిన వారిని కూడా యేసు ప్రభువారు బ్రతికించారు బ్రతికించి తనలోని దైవత్వాన్ని ప్రజలందరి ముందు ఆయన ప్రదర్శించాడు అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించాడంటే దేవుడు తప్ప ఎవడో చేయలేడు ఆ కార్యాలు అందుకని ఈ కార్యాలన్నీ దేవుడు చేస్తాడు ఎవడన్నా చేశాడా హిందూ మతంలో కృష్ణుడు కానివ్వండి రాముడు కానివ్వండి శివుడు కానివ్వండి విష్ణుమూర్తి కానివ్వండి ఎవడైనా చేశాడా అంటే ఎవడు ఏ విధమైన ఈ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చెయ్యనే చెయ్యలేదు హోప్లెస్ అన్నమాట వాళ్ళు ఇంకా యేసు ప్రభువారు మోషేతో మాట్లాడుతూ వస్తున్నాడు అప్పుడప్పుడు మోషే అంటే ఎప్పుడు వాడు అంటే యేసు ప్రభు కంటే 1500 సంవత్సరాలు ముందు కాలం వాడు తర్వాత ఏలియాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు ఏలియాతో కూడా గలిలేలోనే తాబోరు కొండ మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు మోషేతోనూ ఏలియా అంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కాలం వాడు అప్పుడే ఆయన ఆరోహణమై ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు ఆయన ఈ విధంగా వీళ్ళిద్దరితో కూడా ఏలియా మోషేతో కూడా అంటే పూర్వ ప్రవక్తలతో అనేకులతో యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు అందుకనే ఆయన మానవుడు కాదు ఎప్పుడో చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అంటే ఆయన మానవుడు యేసు మానవుడు కాదు దైవకుమారుని గాను దేవుని గాను యూదులకు రాజుగాను రాజు అంటే మెసయా చాలామంది అడుగుతున్నారు రాధక మనోహర్ దాస్ అడుగుతున్నాడు యేసు ప్రభు రాజుగా ఇజ్రాయెల్ని ఎప్పుడు పరిపాలించాడు అనేది ఎప్పుడు పరిపాలించాడంటే మెసయా ఆయన మెసయా యూదులకు రాజుగా నువ్వు అంటే అవును నువ్వు అన్నట్లే అన్నాడు యేసు ప్రభు వారు యూదులకు రాజుగా పరలోకము నుండి తండ్రి చేత అభిషేకించబడి పంపించబడిన వాడు యుగ యుగాలు జీవించే పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడిగా కూడా పిలువబడ్డాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని యూదులతోనూ అన్యులతోనూ సంభాషించుచు తన మహిమలను ప్రదర్శించిన ధీరుడు తన మహిమలను తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన దేవుడు ధీరుడు అందుకని దేవునికి తప్ప మానవులు ఎవరికి కూడా సాధ్యపడని అనేక కార్యములను యేసు ప్రభు వారు చేయగలిగాడు అంత మాత్రమే కాదు కానీ ప్రేమ సహనం శాంతి సమాధానం
దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశానిగ్రహం, మంచితనం, సంతోషం, త్యాగం మొదలైన ఇవన్నీ కూడా తన ఆశీర్వాదం ద్వారా ప్రతి ఒక్కరూ పొందుకున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆత్మ సంబంధమైన ఫ్రూట్స్ అంటారు వీటిల్ని, ఫలములు. ఆత్మ సంబంధమైన ఈ ఫలాన్ని యేసును వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నారు. యేసు చెప్పిన ఉపమానములలో పరలోక రాజ్య మర్మములు, పరలోక మర్మములు దాగి ఉన్నాయి. అది మహావేదం. జీసస్ థియో ఫిలోస్, థియో సోఫియా, దైవమానవుడు, దేవుడే మానవుడిగా అవతరించిన జ్ఞానము. యేసు ఊరికే మన భారతీయుల వలె, మన భారతీయుల భగవంతుల వలె ఆయుధాలు ధరించి వీడిని నరికి వాడిని చంపి పోతూ వెళ్ళలేదు. కానీ పేదలను, నిర్భాగ్యులను ఆదరిస్తూ వచ్చాడు యేసు ప్రభువాడు. యేసు పరిశుద్ధుడైన దేవుడు, కృష్ణుడు, శివుడు, విష్ణుమూర్తి మొదలైన వారి వలె వెకిలి చేష్టలు యేసులో లేవు. పరిశుద్ధుడైన దేవుడు గనక వెకిలి చేష్టలు యేసులో లేవు. యేసుకు ఎవ్వరు కూడా సాటి రారని తెలియజేస్తున్నాను. యేసు క్యారెక్టర్ ముందు హిందూ భగవంతులందరూ బలాదూర్. యేసు ప్రభు క్యారెక్టర్ ముందు హిందూ మతానికి సంబంధించిన భగవంతులందరూ బలాదూర్ అని తెలియజేస్తున్నాను. ఇంకో మాట చెప్తా, యేసు ప్రభు గాలి తిరిగి తిరిగాడా, లేకపోతే జ్ఞానంతో ప్రజలకు బోధిస్తూ వచ్చారా, ఆయన ఏం చేశారనేది చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి ప్రధాన యాజకుడు యూదుల యొక్క ప్రధాన యాజకుడు యేసు ప్రభుని బంధించరమ్మని ఇద్దరు సైనికులను పంపించారు. ఇద్దరు సైనికులు పంపిస్తే ఆ ఇద్దరు సైనికులు వచ్చి యేసు ప్రభుని బంధించే టైంలో యేసు ప్రభు వారు ప్రజలతో బోధిస్తూ ఉన్నాడు, ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడు, ఈయన ఏం చెప్తున్నాడు విందామని చెప్పేసేసి ఆ మాటలు ఆలకించిన వీళ్ళు యేసు ప్రభుని బంధించకుండగా వట్టి చేతులతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిని ప్రధాన యాజకుడు అడుగుతాడు, ఏమయ్యా సైనికులారా, మీరేంటి యేసు ప్రభుని బంధించి తీసుకురమ్మన్నాను కదా, తీసుకురాలేదేంటి మీరు, వట్టి చేతులతో వచ్చారు అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడి ఉండలేదు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడి ఉండలేదు అన్నారు వాళ్ళు. అంటే యేసు ప్రభు యొక్క మాటల్లో ఎంత జ్ఞానం ఉందో ఆ రోమా సైనికులు గుర్తించినట్లుగా యోహాను సువార్త 7:46 వ్రాయబడి ఉంది. గనుక ఇళ్ల చుట్టూ తిరిగింది కృష్ణుడు, శివుడు. అంటే శివుడేమో ఋషుల యొక్క భార్యల్ని పౌడు చేద్దామని తిరిగాడు, కృష్ణుడేమో యాదవ కన్యకల్ని, కన్యకలు కొంతమంది, కొంతమందికేమో భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా గాలి తిరుగుడు తిరిగాడు ఈ కృష్ణుడు. ఇక విష్ణుమూర్తి అంటావా, విష్ణుమూర్తి వృంద, అమ్మాయి పేరు వృంద. ఈ వృంద అనే అమ్మాయిని పాడు చేశాడు, వృంద అనే అమ్మాయిని విష్ణుమూర్తి పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత నా కన్యత్వాన్ని పాడు చేసావు నువ్వు, దుర్మార్గుడా, రాక్షసుడా అని ఆ అమ్మాయి ఇక బండ బూతులు తిడుతుంది. ఆ బూతులు నేను ఎత్తననుకో, బండ బూతులు తిడుతుంది. ఈ తిట్లు వినాలి అంటే మీరు వంగగిడు రావాలి, మా ఊరు వస్తే కానీ అక్కడ మీకు వినిపిస్తాను అనమాట. కొంతమంది స్త్రీలు పోట్లాడుకునేటప్పుడు ఆ బూతులు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ విధంగా వృంద అనే అమ్మాయిని పాడు చేస్తే అది ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అమ్మాయి ఏడమ్మాక నిన్ను భూమి మీద ఉంటున్న ప్రజలందరూ కూడా, అంటే భారతీయులందరూ నిన్ను పూజించేటట్లుగా నేను ఇంటింట నువ్వు పూజింపబడతావు,
నా దగ్గర నువ్వు పడుకున్నందుకు ఇంటింట నువ్వు పూజింపబడతావు, నువ్వు దేవతవవుతావు అని చెప్పేసేసి దానికి తులసి అని పేరు పెట్టాడు. తులసి అందుకనే తులసి మొక్క ప్రతి ఇంటిలో పూజింపబడాలి అని హిందువులు చెప్తా ఉంటారన్నమాట. ఇది పెట్టుకొని అక్కడ తులసి మొక్క రోజు ఆ నీళ్లు పోతూ ఉంటే సంవత్సరానికి సచ్చే పోద్ది అది, సంవత్సరం దాని ఆయుష్ అంత సంవత్సరం. కనుక ఈ సోది మాటలు చెప్పొద్దు అని హిందువులకి ఎన్నోసార్లు గడ్డి పెట్టా, అయినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. అద్భుతమైంది, రేపు కానీ ఎల్లుండి కానీ అద్భుతమైన ప్రసంగం ఒకటే చేస్తాను. అసలు హిందువులందరూ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మైగ్రేషన్ని అద్భుతమైన రీతిలో చరిత్ర నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకొని వస్తాను. ఆ హిస్టరీ మన ఇండియాలో దొరకదు కానీ ఐరోపా దేశాల్లోనూ అమెరికాలో వెళితే అయితే ఇంటర్నేషనల్ లైబ్రరీస్లో దొరుకుతూ ఉంటాయి, అక్కడ మీరు తప్పనిసరిగా చదవాలని నేను మీకు మనవి చేస్తున్నాను అన్నమాట. కనుక ఈ విధంగా చెడిపోయిన వాళ్ళు, పతనమైపోయిన వాళ్ళు, దుర్మార్గులు, వేశ్యలు, వ్యభిచారులు వీళ్ళందరూ హిందూ దేవీ దేవతలే అని రవి తేజకు తెలియజేస్తూ ఈ గాలిమొండా కొడుకులు వాళ్ళే, వాళ్ళు వాళ్ళని ఆరాధించే ఈ ప్రజలు కూడా గాలిమొండా కొడుకులు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి ఈ ప్రొఫెసర్ కైల డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.